ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం బూర్జ మండల సమీక్షా సమావేశం ఆదివారం స్థానిక కొల్లివలస జంక్షన్ లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీటీ కేఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పు కాపు జాతి ఐకమత్యంతో ముందుకు పోవాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కాపు కులాన్ని అన్ని రాజకీయ పక్షాలు వివక్షకు అణచివేత గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి తూర్పు కాపు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా జాతి సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. మా తూర్పు కాపు కుల గణన తప్పుల తడకగా చూపించారని, మా జనాభా రాష్ట్రంలో అత్యధికంగా 46 లక్షల జనాభా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా హాజరైన మాజీ జెడ్పీటీసీ అనిపే రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ జాతి సమస్యల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం ఏకం కావాలన్నారు. ప్రతి ఒక్క విషయం ఎవరి నుంచి ఏ ఆలోచన వస్తుందండి వాళ్ళు కూడా మనకు చెప్పి మనం అందరం కలిసి ముందుకు సాగుతామని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఇక నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు త్వరలో పెద్దల సూచన సలహా మేరకు పెద్దల కమిటీ వేసి అలాగే యువజన కమిటీ పెద్దల కమిటీ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మన సర్పంచ్ రావచ్చు జడ్పీటీసీ ఎంపీసీనా మాజీ సర్పంచ్లు అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి భారీ క్రమం చేద్దామని ఆలోచనలో ఉన్నాం. రామకృష్ణ గారు మాట్లాడుతూ చెప్పారు, అదే విధానంతో మనం ముందుకు పోతే రానున్న రోజుల్లో ఆ రాజకీయ ఆరంగం ఏదైతే ఉందో ఎవరి స్థాయిలో వారు పనిచేయచ్చు, అవకాశం కలుగు చేసుకోవాలన్నా ఆయా పార్టీలు పిలవాలన్నా ఏదైనా మనం సంఘటితంగా ఉన్నామనే ఒక పిలుపును వారికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఏకం అవుతారు, కనుక ఏకం కావాల్సిన ఆవశ్యకత అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈ